हाई फ्रेंड्स वेलकम टू अत्ता कोडल वंटिल्लु मनं चाला डिफरेंट पच्चडी चेसुकुंदां दानि कोसम नेनु क्याबेजी इगोंडि तीसुकुन्नानु चिन्न क्याबेजी लेकपोते ओक पाव केजीकि एक्कुव उंटदि तीसुकोनि नीटिगा कडिगि इला पेट्टुकोंडि कलाई पेट्टुकोनि ई पच्चडी चाला टेस्ट गा उंटदि టిఫిన్లకి బాగుంటుంది రైస్ లకు కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక 4 నుండి 5 వరకు పచ్చిమిర్చి ఎల్లుల్లి రెమ్మలు ఒక 5 అర వేసుకోండి ఇందులోనే వేరుచన పలుకులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి జీరా ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ కొంచెం వేయించుకుందాం అన్ని వేగాయి కదా ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న క్యాబేజీ వేసుకుందాం टेस्ट की तगन साल्ट वेसुकोंडि वेग मग्गुतदि कदा अंदुकोसम ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అన్ని వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకుందాం క్యాబేజీ మగ్గింది కదా ఇప్పుడు కొంచెం చింతపండు ఒక రెండు చిన్న టమాటాలు ముక్కలుగా కోసి వేసుకోండి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ కూడా వేయించుకుందాం ఇది ఒక 2 మినిట్స్ మగ్గాలి మొత్తం మనం క్యాబేజీ అంతా ఒక 8 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి मग्गिन चूसर कदा टमाटा अंत मुक्कल मेतगई चंतपंडु अन्नी कलिसे गाटी इदे पक्क तीसुकोनि पोय आफ् चेसुकुंदां पक्ककी तीसुकोनि चल्लारबेट्टि मिक्सीलो तिप्पुकोवाली కొంచెం మరీ మెత్తగా కాకుండా బరగ్గా తిప్పుకుంటే బాగుంటది చల్లార పెట్టుకుందాం చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని తిప్పుకుందాం పచ్చడి తిప్పుకున్నాం కదా ఇలా తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం పోపు కోసం కలాయి పెట్టాను దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి ఈ కలాయిలోనే పోపు వేసుకుందాం ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీర మినపప్పు ఒక స్పూన్ వేసుకోండి అలాగా ఎండుమిర్చి పోపులు వేయించుకుందాం పోపు వేగింది కదా దీంట్లో మనం తీసి ఉంచుకున్న పచ్చడి వేసేయండి ఇలా కలిపి పొయ్యి ఆఫ్ చేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది క్యాబేజీ తిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలాగా పచ్చడి చేసి కొంచెం నెయ్యి వేసి అన్నం కలిపి పెట్టారు అనుకోండి ఇష్టంగా తినేస్తారు ఇందులో టేస్ట్ తెలియదు చాలా బాగుంటుంది కొత్తిమీర వేసాం టమాటా వేసాం కదా అందుకోసం ఇది డిష్ అవుట్ చేసుకుందాం ఇలా డిష్ అవుట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి క్యాబేజీ తిన్న పిల్లలకి ఇలా చేశారంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో మనం వేరుశెనగ పలుకులు అన్ని వేసాం కదా టేస్ట్
బాగుంటుంది. వాళ్ళకి క్యాబేజీ టేస్టే తెలియదు, అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.